ఇక విశాఖ జిల్లాలో ఆరేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆయా పదవులకే వన్నె తెచ్చారని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన ప్రవీణ్ కుమార్కు నిర్వహించిన వీడ్కోల్ సభలో మంత్రి గంటా మాట్లాడారు. జేసీగా జీవీఎంసీ కమిషనర్గా జిల్లా కలెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ జిల్లా విశాఖ నగర ప్రగతిలో కీలక పాత్ర పోషించారన్నారు. దేశవ్యాప్తంగా విశాఖ పేరు వినబడుతుందంటే దానిలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేశారన్నారు. జిల్లాలో జరిగిన జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలను ఎంతో సమర్థతతో విజయవంతం చేశారన్నారు. ముఖ్యంగా హుద్హుద్ వంటి కష్టం నుంచి విశాఖను బయటపడేయడం కోసం ప్రవీణ్ కుమార్ ఎంతో శ్రమించారన్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతోనే జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లగలిగానని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ డీజీపీ సాంబశివరావు, సిపి మహేష్ చంద్ర లడ్డా, స్టీల్ ప్లాంట్ సిఎండి ఏకే రత్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, వంగల్పూడి అనిత, గిడ్డి ఈశ్వరి, పల్లా శ్రీనివాసరావు, ఏయువిసి నాగేశ్వరరావు, లాలం భవానీ, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సేవలను కొనియాడారు. ముఖ్యమైన పోస్టులు జాయింట్ కలెక్టర్ కావచ్చు, జీఎంసీ కమిషనర్ కావచ్చు, ఫైనల్గా కలెక్టర్ కావచ్చు. ఒక ఆఫీసర్కి కంటిన్యూగా ఇంత ఇంపార్టెంట్ పోస్టులు ఒకే జిల్లాలో దట్టు విశాఖపట్నం లాంటి జిల్లాలో పనిచేసే ఆపర్చునిటీ అంటే అది నిజంగా గాడ్స్ గిఫ్ట్ తప్ప మామూలుగా సాధ్యం కాదు. అటువంటి ఆపర్చునిటీ ప్రవీణ్కి రావటం అయితే తను ఏ పదవిలో చేసినా కూడా ఆ పదవి కూడా ఒక వన్నె తెచ్చే విధంగా గతంలో ఎవరైతే ఆ పదవిలో చేశారో వాళ్ళందరికంటే కూడా ఇంకా రంగు చెప్పాలంటే ఒక న్యూ ట్రెండ్ మొత్తం సెట్ చేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇలాగ జీఎంసీ కమిషనర్ హరిగా చెప్పినట్టుగా ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ అన్ని కూడా క్రియేట్ చేసి తన మార్క్ ఏంటో చూపించుకున్నారు. మనకి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పుడు కూడా విశాఖ జిల్లా ప్రత్యేకత ఏంటంటే అది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఒక అర్బన్ కాస్తం పాటు కల్చర్ దగ్గర నుంచి రూరల్ ఏరియాతో పాటు ఇండస్ట్రియల్ ఏరియా దాంతోపాటు ప్రత్యేకించి ట్రైబల్ ఇట్లా అన్నీ మిక్స్ ఉండే జిల్లాలు చాలా రేరుగా ఉంటాయి. ఇప్పుడు రేపు వెస్ట్ గోడా వెళ్తున్నారు, డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్, కానీ అక్కడ ఇండస్ట్రియలైజేషన్ అంత లేదు. ఇట్లా అన్నీ ఉండే జిల్లా విశాఖపట్నం జిల్లా. అటువంటి విశాఖపట్నం జిల్లా హ్యాండిల్ చేయడం అంటే ఖచ్చితంగా ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప జిల్లాతో ఆ పేరు కూడా తెచ్చుకోవడం కష్టం అవుతుంది. ఆ విధంగా అటువంటి కీలకమైన బాధ్యతలు అన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వర్తించి
మరి ఈరోజు ఇంకొక జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ గారికి ఈ ఫేర్వెల్ పార్టీ పెడదామని చెప్పని అనుకోవటం అందరితో కూడా మాట్లాడితే ఈరోజు బాగుంటుందని చెప్పాడు. ఈరోజు ఆర్గనైజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా రేపు 2019 ఎలక్షన్లు ఏవైతే మనకు ఒక 2-3 మంత్స్ జరగబోతా ఉన్నాయో ఆ ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఎవరైతే మోర్ దెన్ 3 ఇయర్స్ ఒకే జిల్లాలో ఈ ఆఫీసర్కి ఇటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండే పోస్టులో పనిచేస్తారో వాళ్ళందరినీ డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయాలని నిబంధన పెట్టారు. అంటే మనం యాక్చువల్గా ఈరోజు ప్రవీణ్ వెస్ట్ రోడ్ జిల్లాకి వెళ్తా ఉన్నారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ వల్ల, అదర్వైజ్ ఇంకొక 4-5 ఏళ్ళు కూడా ప్రవీణ్ కుమార్ ఇక్కడే ఉండుండేవాడు. ఇప్పుడు ఇక ఎలక్షన్ కమిషన్ రూల్ కాబట్టి, కాన్పెక్ట్ కాబట్టి ఇంకా ఎన్ని రోజులైతే మ్యాక్సిమం ఉండగలరు అన్ని రోజులు, ఇంకా మ్యాటర్ ఆఫ్ 10-15 డేస్లో కోర్ట్ వస్తూ ఉంది. ఆ తర్వాత మన చేతిలో కూడా ఉండదు, ట్రాన్స్ఫర్ అది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇంకా మనం ఉంచలేము ఇక్కడ, తప్పకుండా మంచి జిల్లా ఇవ్వాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక స్టేట్లోనే ఇంపార్టెంట్ జిల్లా లాంటి మన వెస్ట్ గోదావరి జిల్లాకి ఆ రోజు దాన్ని డిసిషన్ తీసుకొని పెట్టాలి జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీతో నేను షేర్ చేస్తాను, నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి. అలాగే డీజీపీ గారు, కృష్ణగారు గారు సార్, కూడా అప్పుడు హుదూర్ సైక్లాన్లో డీజీ ఫైర్ సర్వీసెస్ ఉంటే అప్పుడు కూడా విశాఖపట్నంలో కలిసి దాదాపుగా 2 వీక్స్ 2-3 వారాలు పనిచేశాము. కనీసం 10 డేస్ పని చేయడం జరిగింది. సిపిఈ సార్, ఏయుబిసి గారు, డిఆర్ఎం సార్, విఆర్ సిఎండి గారు, సెట్న జీబీఎంసీ కమిషనర్ గారు, తోరా గారు, ఆల్ ద ఆఫీసర్స్, ఎమ్మెల్యే అందరూ ఉన్నారు. సో ఆల్ ఆర్ యూఆర్ రియలీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. పేరు చెప్పకపోయినా మిస్టేక్ ఇట్ దాట్ వే కానీ, లేకపోతే చీఫ్ మినిస్టర్ అవార్డు కానీ ఏదైనా అవార్డు ఇస్తే యూ విల్ ఫీల్ రియలీ వెరీ ప్రౌడ్. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద యాటిట్యూడ్, గవర్నెన్స్, అలాగే ఆఫీసర్స్, అలాగే టీమ్, డిస్ట్రిక్ట్ అవార్డు కానీ ఏ అవార్డు వచ్చినా అది మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ దట్స్ అ రియలీ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ వన్ ఆఫీసర్ లుక్స్ ఫర్ ద లైఫ్ ఆ రోజు. సో ఆ ఫీలింగ్ ఎట్లా అవుతుంది అవుతుందో అట్లా ఫీలింగ్ ఈరోజు నాకు అవుతూ ఉంది. మంత్రి గారిని ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేయడానికి, ఎందుకంటే ఫేర్వెల్ ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత రియలీ ఫీల్ డిమోరలైజ్ నేచురల్గా, ఎందుకంటే యూ విల్ హ్యావ్ మెమొరీస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద మైండ్. ఏమైంది లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఏం చేశాను, వాట్ ఎవర్ డ్యూరేషన్ యోగా. సో దానివల్ల యూ బి ఓవర్వెల్మ్డ్ టు డూ ఎనీథింగ్, థింక్. సో ఆ ఫీలింగ్తో ఇప్పుడు కూడా ఉన్నాను. బట్ దిస్ ఇస్ రియలీ రియల్ టర్మ్ ఓవర్వెల్మ్, ఏదైతే ఒక వర్డ్ ఉందో ఇంగ్లీష్లో, ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ బై దిస్ ఒకేజన్. I am really thankful to honorable minister andaru ento mandi unnaru, all senior officers. So ilanti ekkada kuda evariki nijanga cheppalanti attendance undadu.